కేంద్ర ప్రభుత్వం 50 ఏళ్ల తర్వాత ఇప్పటిదాకా ఏదైతే సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉందో దాంట్లో సమూల మార్పుల దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని ఆల్రెడీ అనౌన్స్ చేసిన విషయం అందరికీ తెలుసు. అయితే ప్రస్తుత విద్యా విధానం ఏ విధంగా ఉంది, ఇప్పుడు కొత్తగా కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసిన జాతీయ విద్యా విధానం వల్ల నిజంగా సమూల ప్రక్షాళన సమూల మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే ఇప్పటికే విద్య అనేది వివిధ రాష్ట్రాల సబ్జెక్టు గా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు నిధుల కొరత కూడా దేశవ్యాప్తంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గర నిధుల కొరత కూడా ఉంది. వివిధ రాష్ట్రాలు కూడా నిధుల కొరతని ఎదుర్కొంటున్నాయి. ఇటువంటి నేపథ్యంలో ఇది కొత్తగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానం అమలు ఎంతవరకు సాధ్యం? అదేవిధంగా ఈ కొత్త విద్యా విధానం ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయా? ఈ అంశాల గురించి మనతో మాట్లాడడానికి డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు. నమస్కారం జేపీ గారు. నమస్తే పవన్. సార్, ఈ కొత్త జాతీయ విద్యా విధానం అమలు ఎంతవరకు సాధ్యపడుతుంది? ఇది ఎప్పటికీ మనం ప్రాక్టికల్ గా చూసే అవకాశం ఉంటుంది? పవన్, గత 70 ఏళ్లలో మన దేశం బాగా విఫలమైన రంగం ఏమన్నా ఉంది అంటే విద్యారంగం. ఓ పక్కన మన పిల్లలకు తెలివితేటల కొరత లేదు, వాళ్ళు పడే కష్టంలో ఎక్కడా కూడా లోపం లేదు. మనం పొద్దున్నే 7:00 మీరు కనుక బయటకు వెళ్తే, కారులో వెళ్ళినా లేకపోతే నడకకి వెళ్ళినా కూడా, పాపం చిన్న పిల్లలు 5 ఏళ్ళు 6 ఏళ్ల పిల్లలు కూడా బండెడు పుస్తకాలు మోసి ఆ యూనిఫామ్లో ఆ స్కూల్ బస్ కోసం ఎదురు చూస్తూ కనిపిస్తారు. విపరీతంగా కష్టపడతారు పిల్లలు. తల్లిదండ్రులు త్యాగాల విషయంలో ప్రపంచంలో మనం 1. నిరుపేద కుటుంబాలు సైతం శక్తికి మించి వాళ్ళ ఉన్న ఆర్థిక స్థితిని కూడా పక్కన పెట్టి అవసరాలు చంపుకుని త్యాగాలు చేసి పిల్లల చదువు కోసం వాళ్ళు బాగుపడతారేమో ఎదుగుతారేమో వాళ్ళు తెలివితేటలు వికసిస్తున్న ఆశతో ఎంతైనా ఖర్చు పెట్టడానికి సిద్ధపడుతున్నారు. ప్రభుత్వాలను కూడా తప్పు పట్టలేం, ప్రభుత్వాలు ఇంకా ఖర్చు పెట్టగలిగితే సంతోషమే, కానీ మనం ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వాలు పెడుతున్న ఖర్చు దాదాపుగా 880,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ప్రభుత్వాలు విద్యారంగం మీద ఖర్చు పెడుతున్నాయి. ఇది తక్కువేం కాదు, ఇంకా పెడితే మంచిదే సంతోషం, కానీ ప్రభుత్వాలు తక్కువ పెడతానంట కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే 150 మంది పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళిపోతున్నారు ఎలాగో, కాబట్టి ప్రభుత్వం పెట్టే ఖర్చు కేవలం చెందుతున్నది 150 మందికే. అందుకని ప్రభుత్వం తక్కువ ఖర్చు పెట్టడం కనుకోలేదు. అలాగే సమాజం విద్యకి విద్వత్తుకి బోర్డు గౌరవం ఇస్తోంది. నిన్న మొన్న ఐఏఎస్ వగేరా ఫలితాలు వచ్చినాయి. ఇవాళ పేపర్లన్నీ దేశంలో రాష్ట్రంలో పేపర్లన్నీ ఏమిటి, ఫలాన వాళ్ళ ర్యాంక్ వచ్చింది, వాళ్ళతో ఇంటర్వ్యూలు మరొకటి, వాళ్ళ పూర్వం ఏమిటి, నేపథ్యం ఏమిటి, ఎలాంటి కుటుంబం, ఏం చదువుకున్నారు. అంటే విద్య నుంచి విజయాలు సాధిస్తే మన సమాజం అపారమైన గౌరవాన్ని ఇస్తుంది. మీరు ఐఐటికి వెళ్ళినా, లేకపోతే ఐఐఎం తెచ్చుకున్నా, లేకపోతే ఐఏఎస్ వచ్చినా, లేకపోతే మరొకటి జరిగినా, ఎంతో అద్భుతంగా మనం సమాజం భావిస్తుంది. కాబట్టి అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లుడు నోట్లో సేన ఉన్నది, చదువు మట్టికి అప్పట్లేదు. మన ఎంతసేపటికి సుందర పిచ్చాయిలు, లేకపోతే మన సత్యానాదేళ్లలు, ఇంద్రానుయ్యలు, వీళ్ళు చూసి మనం బాగా బ్రహ్మాండంగా ఉన్నాం అనుకుంటున్నాం. మనం గుర్తించాల్సినటువంటి వీళ్ళందరూ కూడా అధ్వాన్నంగా ఉన్న విద్యా వ్యవస్థ నుంచి దానివల్ల చెడిపోకుండా వాళ్ళ అదృష్టం వల్ల, తెలివితేటల వల్ల, తల్లిదండ్రుల చొరవ వల్ల, కొందరు అధ్యాపకుల ఆశీర్వాదం వల్ల పైకి వచ్చిన వాళ్ళు. 190 మందికి భవిష్యత్తు లేకుండా చేస్తుంది మన విద్య. మనం ఈ కొద్ది మందిని చూసి బ్రహ్మాండంగా ఉంది విద్య అనుకుంటున్నాం. ఎంతో మంది వైస్ ఛాన్సలర్ వగేరా లేస్తారు, మన చాలా దేశంలో విద్య చాలా బాగుంది, మనల్ని అమెరికా వెళ్ళిపోతున్నారు, మనం లేకపోతే ప్రపంచం అసలు నడవదు, మన వల్లే సూర్యుడు చంద్రుడు ఉదయిస్తున్నారు అస్తమిస్తున్నారని చెప్పిన భ్రమల్లో ఉన్నారు. ప్రపంచంతో పోలిస్తే 1% మంది విద్యార్థులు మాత్రమే మన దేశంలో ప్రపంచ ప్రమాణాలతో ఉన్నారు. వాళ్ళని చూసి మనం బాగా సంబరపడుతున్నాం. 10-15% మంది ప్రపంచ ప్రమాణాలతో లేకున్నా వాళ్ళకంటే తక్కువగా ఉన్నారు, కానీ కొంచెం కష్టపడితే అందుకోగలరు. మిగతా 80% మందికి అసలు మనకు భవిష్యత్తు లేదు. ఒక వ్యవస్థ ఎట్లా ఉంది, మన దేశం ఎట్లా ఉంది చూడాలంటే మన 1% అద్భుతంగా ఉన్న వాళ్ళుగా చూడాల్సింది, మన సగటు ఎట్లా ఉంది, ప్రపంచం సగటు ఎట్లా ఉందో చూడాలి. ఆ నేపథ్యంలో ఈ విద్యా విధానం ఏమిటంటే నిజాయితీగా వైఫల్యాన్ని గుర్తించే ప్రయత్నం చేసింది. మేమంతా బాగున్నాం బ్రహ్మాండంగా చేస్తున్నాను కాకుండా ఎక్కడ లోపం ఉందని గుర్తించే ప్రయత్నం చేసింది, చేసి పరిష్కారం ఏమిటి వెతికే ప్రయత్నం చేసింది నిజాయితీ, దానికి ఒక మార్గాన్ని చూపెట్టే ప్రయత్నం చేసింది. ఈ 3 కారణాలుగా వాళ్ళు సమస్యను గుర్తించారు, వైఫల్యాన్ని గుర్తించారు, కారణాన్ని అన్వేషించారు,
ఒక మార్గాన్ని చూపెట్టే ప్రయత్నం చిత్తశుద్ధితో చేశారు. కాబట్టి ఈ విద్యా విధాన పత్రాన్ని నేను పూర్తిగా 100 రూపాయలు ఆహ్వానిస్తున్నాను. ఇది ఆచరణ సాధ్యమైంది, దీనిలో గొంతెమ్మ కోరికలు కాదు. డబ్బుల విషయం నేను మాట్లాడలా, దానిలో 6% పెడదాం అనుకున్నాం, పెట్టలేకపోయాం, ఖచ్చితంగా చేరుతాం అన్నాను. నేను దాన్ని పెద్ద నమ్మట్లేదు, పట్టించుకోవట్లేదు, అది ముఖ్యం కాదు. 6% మీరు పెట్టకపోతే ఇంకోటి పెడతారు, 4.4% తక్కువ కాదు. కాబట్టి అలాంటి కొన్ని పక్కన పెట్టేద్దాం. ఆ డబ్బు మినహా వేస్తే డబ్బు బహుశా సాధ్యం కాకపోవచ్చు. మన దేశం ఇస్తే ఆర్థికంగా కష్టంలో ఉంది, ప్రపంచమంతా ఉంది, మన దేశం కూడా కష్టంగా ఉంది. ఎన్నో అంతకంటే అవసరాలు ఉన్నాయి. ఆరోగ్య రంగంలో అసలు ఖర్చే పెట్టట్లా. విద్యలో 4.4% పెడితే ఆరోగ్యానికి 1.3% దేశమంతా పెడుతుంది ఖర్చు. అక్కడ నిజంగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మనకి దీనిలోనే అన్ని డబ్బులు కేటాయించడం సాధ్యం కాదు. అదొకటి మినహాయిస్తే మిగతా ఏవి కూడా ఈ విద్యా విధాన పత్రంలో సూచించిన మార్పులు ఏవి కూడా అసాధ్యం కాదు, అన్ని ఆచరణ సాధ్యాలే. కానీ మన మనసు పెట్టి నిజాయితీగా మన పిల్లల బతుకు బాగుండాలి, మంచి ఆర్థిక వ్యవస్థ కావాలి, నైపుణ్యం పెరగాలి, ప్రపంచ స్థాయిలో మనకు ప్రమాణాలు ఉండాలి, వీళ్ళ తెలివితేటలు వికసించాలి, విద్య తప్ప ఇంకొకటి ఏది ప్రజ ఒక మనిషిని ఎంచడానికి మార్గం కాకూడదు, ఈ కుల వ్యవస్థ అంతరించాలి అన్న భావం ఉన్నట్టయితే, మనందరం కలిసి వచ్చినట్టయితే ఖచ్చితంగా అమలు చేయొచ్చు. దీనిలో అసాధ్యమైన ఏం లేదు. జేపీ గారు, మనం ఇప్పటిదాకా చూస్తే రెండు విద్యా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీస్ రెండు వచ్చాయి, 1968 ఒకటి, 1986 ఒకటి. అయితే 1968 ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ సరిగ్గా లేకపోవడం, అదే విధంగా ఫండ్స్ కొరత, దీనివల్ల 1968 లో వచ్చిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఫెయిల్ అయిందని చాలా మంది అంటూ ఉంటారు. అయితే 86 లో వచ్చింది, కొంతవరకు అది సక్సెస్ మోడల్ అని చెప్తూ ఉంటారు. అయితే మొదటి 1968 లో వచ్చిన ఎడ్యుకేషన్ పాలసీలో నిధుల కొరత బాగా ఉంది, ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ సరిగ్గా లేదు అని. ఇప్పుడు మనం చూస్తుంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ వరకు బాగుందని చెప్పచ్చా మనం, లేకపోతే ఆర్థిక పరిస్థితి కూడా సరిగ్గా మెరుగ్గా ఉందని చెప్పుకోవచ్చా? నన్ను అడిగితే 68లో విద్యా విధానం విఫలమైంది, 86లో విఫలమైంది. 68 కంటే ముందే విద్య కాస్త బాగున్నది. ఆనాడు విద్య అందరికీ అందరా, చాలా చోట్ల పాకలు ఉండేవి, ఊరిపాకలు ఉండేవి, స్కూల్ బిల్డింగ్లు లేవు. మాకు స్కూల్ బిల్డింగ్లు కొద్దిగానే ఉన్నాయి, వర్షం కురిస్తే మరి వాన లోపల పడేది, వర్ష చుక్కలు పడేవి. అయినా కూడా ఆ రోజు టీచర్లకి 70 రూపాయలు జీతం అంతే. అయినా కూడా ఆనాడు సరైన విద్య అందింది, ఎందుకంటే ఒక మంచి పద్ధతుల్లో కొన్ని ప్రవేశపెట్టి పిల్లలకి నిజంగా విద్య అందాలి, వాళ్ళ తెలివితేటలు వికసించాలన్నది వ్యవస్థ మొత్తం దానికోసం పూనుకున్నది. ఆ తర్వాత కాలక్రమేణా పూర్తిగా నాశనం చేసి పెట్టాం. 86 మీరు చూసినట్టయితే విద్యా విధానం కేవలం స్కూల్ బిల్డింగ్లు కట్టాలి, మరి స్కూలు క్లాస్ రూమ్, తరగతి గది పొడుగు ఎంత ఉండాలి, వెడల్పు ఎంత ఉండాలి, ఇలాంటి గొడవల్లో ఉన్నారు. కానీ పిల్లల బుద్ధి ఎలా వికసించాలి, పిల్లలు ఏం నేర్చుకోవాలి, ప్రమాణం ఎలా పెంచాలన్న ఆ మాట కూడా రాలి, ఆ మాట కూడా రాలి. అందుకనే గత 10 ఏళ్లలో మీరు చూసినట్టయితే విద్యా హక్కు చట్టం వచ్చిన తర్వాత, గత 10 ఏళ్లలో 2009లో వచ్చింది విద్యా హక్కు చట్టం, ఈ 10 ఏళ్లలో విద్యా ప్రమాణాలు ఇంకా దిగజారినాయి. 2005లో నేను మౌంటెక్ సింగాలో వాళ్ళ ఆనాటి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, నేను మేము ఇద్దరం కూడా ఢిల్లీలో ఈ అసర్ సర్వే అని చెప్పని మొట్టమొదటి అసర్ సర్వే, అంటే పిల్లలు పాఠశాలలో ఏం నేర్చుకుంటున్నారని చెప్పనేది దాన్ని కొలిచేటువంటి సర్వే ఒకటి చేశారు. ప్రామాణికమైనది పెద్ద విషయాలు కూడా వాళ్ళు చదవగలవా లేదా, అర్థం చేసుకుంటా కూడా అడగలా, చిన్న తీసివేత చేస్తావా లేదా, ఎందుకు తీసివేత చేస్తున్నావు అడగలా, చిన్న భాగారం చేస్తావా లేదా, ఎందుకు భాగారం కూడా అడగలా, కేవలం ప్రక్రియ. ఆ మాత్రం నిజాయితీగా పరిశీలిస్తే 2005లో మేము నిర్ఘాంతపోయాం, అధ్వాన్నంగా ఉన్నాయి ఫలితాలు. 125 మందికి 8వ తరగతిలో 2వ తరగతి స్థాయిలో ఉన్న చిన్న పేరా చదవటం రాదు, చిన్న తీసివేత రాదు, 2 అంకెలు తీసివేత రాదు, 8వ తరగతిలో 140 మందికి తీసివేత రాదు, 160 మందికి భాగారం రాదు. ఈ 10 ఏళ్లలో 2005 నుంచి 15 ఏళ్లలో ఉన్న కొద్దికి ఇంకా చెడిపోయింది. ప్రతి జిల్లాలో కూడా సర్వే చేస్తున్నారు ప్రతి సంవత్సరం, ఉన్న కొద్దికి ఇంకా తగ్గిపోయిన ప్రమాణాలు. విద్యా హక్కు చట్టం వచ్చాక ప్రమాణాలు పెరగల, ఇంకా తగ్గినాయి. అట్లాగే ప్రపంచ స్థాయిలో మనం ఒకసారి పోటీలో మిగతా వాళ్ళతో పోలికల్లో అంతర్జాతీయ సర్వేలో పాల్పంచుకున్నాం, పీసా సర్వే అని చెప్పని, 74 దేశాల్లో మంది అడుగు నుంచి 2వ స్థానం. కిర్గిజిస్తానని మనకంటే బడుద్ధాయాలు ఇంకో దేశం ఉన్నారు కాబట్టి మనకు ఆ చివరి స్థానం దక్కల అంతే. చైనాకి 1వ స్థానం వచ్చింది. ఆ దెబ్బకి మన ప్రభుత్వాలు ఏం చేసినాయి, ఇక్కడి నుంచే మేము ఇలాంటి సర్వేల్లో పాలు పంచుకోము, ఇతర దేశాలతో పోల్చుకోము, మా పిల్లలు నాశనం అవుతున్నా నటిస్తామని నిర్ణయం చేసుకున్నారు.
అదేం చదువు? ఈ విద్యా విధానంలో ఏంటంటే చిత్తశుద్ధితో ఎక్కడ పొరపాటు జరుగుతోంది, ఎలా సవరించాలి? డబ్బులు ముఖ్యం కాదు, డబ్బులు అదనంగా వస్తే మంచిదే కానీ అది ముఖ్యం కాదు. ఈ డబ్బులతో మంచి విద్య వచ్చు. మీరు తెలుగు రాష్ట్రాలు రెండు తీసుకున్నట్టు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తీసుకున్నట్టయితే రెండు రాష్ట్రాల్లో కలిపి 66 లక్షల మంది పిల్లలు ఉన్నారు. మీరు పదే పదే బడ్జెట్ గురించి మాట్లాడారు రెండుసార్లు. అట్లాగే మరి రాష్ట్రాల హక్కులు అని చెప్పన్నారు. 66 లక్షల మంది పిల్లలు ఉన్నారు రెండు రాష్ట్రాల్లో కలిపి ప్రభుత్వ పాఠశాలల్లో. రెండు రాష్ట్రాలు కలిపి 50,000 కోట్ల రూపాయల పైన ఖర్చు పెడుతున్నాయి ఏడాదికి విద్య కోసం వివిధ రూపాల్లో. అంటే ఒక్కొక్క బిడ్డ మీద 75-80 వేల రూపాయలు ఖర్చు అవుతోంది ఏడాదికి స్కూల్ విద్యలో. ఏం నేర్చుకుంటున్నారు? అత్యధికులకు తెలివితేటలున్న వికసించట్లేదు. కేవలం డబ్బున్న పిల్లలు, తల్లిదండ్రులు చదువున్న పిల్లలు, తల్లిదండ్రులు పట్టించుకుంటున్నారు కాబట్టి ఖరీదైన స్కూళ్ళ కొన్ని స్కూళ్ళు, అది కూడా అన్ని స్కూళ్ళు బాగాలి అక్కడ కూడా, అక్కడ పంపిస్తున్నారు కాబట్టి, ఇంట్లో మళ్ళీ ట్యూషన్లు పెడుతున్నారు కాబట్టి, ఆలనా పాలనా ఉంది కాబట్టి, వాళ్ళ విషయంలో కొంతమంది రాణిస్తున్నారు తప్పితే మిగతా వాళ్ళెవ్వరికీ భవిష్యత్తు లేకుండా చేస్తున్నారు. అంచేత రాష్ట్రాలు జాతీయ స్థాయిని అదలేదు. దీనిలో ఇది విద్యా ఉమ్మడి జాబితాలో ఉంది. నేను ఎప్పుడు అధికార వికేంద్రీకరణ కోరే మనిషిని. 68 తర్వాత నాశనం కావడానికి ప్రధాన కారణాలు తెలుగు రాష్ట్రాలను చూసినట్టు 68 దాకా జిల్లా పరిషత్తులు, పంచాయత్ సమితులు పూర్తిగా బాధ్యత తీసుకునేవి. ఆ తర్వాత అధ్యాపకుల్ని ప్రొవిన్షియల్ చేశారు, రాష్ట్ర స్థాయికి తీసుకొచ్చేసారు. ఇంకా ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేకుండా పోయారు. కాబట్టి వికేంద్రీకరణ నేను పూర్తి కోరుకునేవాడిని. కానీ వికేంద్రీకరణ అంటే అర్థం జాతీయ స్థాయిలో పట్టించుకోవద్దని కాదు, రాష్ట్రం పట్టించుకోవద్దని కాదు. ఎవరి బాధ్యత నెరవేర్చాలి, ఒక మార్గాన్ని నుంచిబట్టే బాధ్యత జాతీయ స్థాయిలో ఉంది. అంతర్జాతీయ ప్రమాణాలు ఎట్లా ఉన్నాయో చూసి నిపుణులతో కూర్చుని ఒక పాలసీ ఏర్పాటు చేసి కొంతమేరకు వనరులను ఏర్పాటు చేసి పద్ధతులు రూపొందించే బాధ్యత జాతీయ స్థాయిలో ఉన్నది. ఈ మొత్తం విద్యని, పాఠశాల విద్య అత్యధికంగా ఈ పాఠశాల విద్య నడిపే బాధ్యత రాష్ట్రానికి ఉన్నది. ఈ స్కూళ్ళను నడిపే బాధ్యత స్థానిక ప్రభుత్వాలకు ఉండాలి. ఎవరి పని వాళ్ళు చేయాలి, అన్ని కలిసి సమన్వయంతో చేయాలి. కాబట్టి దీనిలో ఒకళ్ళ పాత్ర ఇంకొకళ్ళ వ్యతిరేకం కాదాలదు, అందరికీ పాత్ర ఉన్నది. నిజానికి జాతీయ స్థాయి కంటే రాష్ట్రాలు ఎక్కువ ఖర్చు పెడుతున్నాయి, విద్యలో ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టేది రాష్ట్రాలే. కాబట్టి దీనిలో పెత్తనం ఎవరిదని కాదు, అందరికీ వారి వారి పాత్ర ఉన్నది. పిల్లలు పూర్తిగా తెలివితేటలు ఉన్నా కూడా వికసించకుండా పోతున్నారు. పుట్టిన పుట్టుక వల్ల భవిష్యత్తు నిర్ణయం అవుతుంది. చదువు అనేది జీవితాలను మార్చటం లేదు. ఉత్తు చదువులు అన్న విషయాన్ని ముందు సమాజం గుర్తించాలి, ప్రభుత్వాలు గుర్తించాలి, పార్టీలు గుర్తించాలి, పత్రికలు గుర్తించాలి, దానికి తగ్గట్టుగా పరిష్కారాలు చూడాలి. ఖచ్చితంగా పరిష్కారాలు చెప్పే ప్రయత్నం దీనిలో జరిగింది. చిత్తశుద్ధితో అమలు చేస్తే తూచా తప్పకుండా పౌర సమాజము, అధ్యాపకులు, విద్యా సంస్థలు, ఎవరి యాజమాన్యాలు, ప్రైవేటు ప్రభుత్వంలా జరగకుండా స్థానిక ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, జాతీయ స్థాయి ప్రభుత్వాలు, తల్లిదండ్రులు అందరూ కూడా మనసు పెట్టి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మన దేశంలో విద్యని బాగు చేసే మార్గాన్ని చూపెట్టారు. కానీ ఒక విధాన పత్రం వచ్చిన మాత్రం చేత మార్పులు రావు. విధాన పత్రం ఎలాంటి మార్పులు రావాలో సూచిస్తుంది అంతే, చేసే బాధ్యత మంది. కనీసం ప్రిస్క్రిప్షన్ సరిగ్గా ఉంది, డాక్టర్ గారు మందులు సరిగ్గా ఇచ్చారు. మరి మందులు మనం కొనుక్కోవాలా, మందులు ఉపయోగించుకోవాలా, మందులు మనకు పడాలా, అప్పుడు రోగం తగ్గాలి. అంతేగాని మందులు ప్రిస్క్రిప్షన్ కాగితం మీద రాస్తే మనకు రోగం తగ్గదు. కానీ సరైన మందు లేకపోతే రోగం వికటిస్తుంది, ప్రాణం పోతుంది. సరైన మందులు ఇచ్చే ప్రయత్నం జరిగింది ఇక్కడ. ఓకే, జేపీ గారు 1986 లో చూస్తే చాలా సమూల ప్రక్షాళన చేసే దిశగానే మనకు అప్పట్లో కనిపించింది. అంటే ప్రధానంగా నవోదయ విద్యాలయాలు కావచ్చు, కేంద్రీయ విద్యాలయాలు కావచ్చు, సర్వశిక్ష అభియాన్ కావచ్చు, ఆటానమీ ఆఫ్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ కావచ్చు, లేకపోతే టీచర్స్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఇటువంటివి అన్ని కూడా బ్రహ్మాండం భజగోవిందం అన్నట్టు మనకి అప్పట్లో చూపించారు. అయితే ఎక్కడ లోపం ఎక్కడ జరిగింది? ఇన్ని స్కీమ్స్ అప్పుడు పరిచయం చేసినా కూడా ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఏ విధంగా పరిస్థితి ఉందో మనకు అర్థమవుతుంది. మీరు తరచూ ఎడ్యుకేషన్ గురించి, ఆరోగ్యం గురించి ఎక్కువగా చెప్తూ ఉంటారు, పలు సందర్భాల్లో కూడా మీరు చెప్పారు. ఇటువంటి పరిస్థితికి ప్రధాన కారణం ఏంటి? ఇప్పుడు కొత్త ఎడ్యుకేషన్ పాలసీ వల్ల ఇటువంటివన్నీ కూడా మనం హర్డిల్స్ దాటి ముందరకు వెళ్లే అవకాశం ఎలా కనిపిస్తుంది? ఇందులో 86లో ఏంటంటే అప్పుడు పివి నరసింహరావు గారు జాతీయ స్థాయి విద్యామంత్రిగా ఉన్నారు. ప్రధానంగా ఆనాడు ఏంటంటే ఉన్న స్కూళ్లలో సామాన్యుల పిల్లలకి చదువు బాగా అందించే ప్రయత్నం ఎట్లా చేయాలి అన్నది వదిలేశారు చాలా మేరకు. ఎందుకంటే ఇది చేతగాదు నిర్ణయానికి వచ్చి పడిపోశారు. ఇప్పుడు మన రాష్ట్రాలు అట్లా ఉన్నాయి. నేను ఒక రాష్ట్రంలో విద్యామంత్రితో మారితే ఆయన నిజంగా విద్యారంగం నుంచి వచ్చిన మనిషి, విద్య బాగుండాలి, బేదలకు అందాలని మమకారం ఉన్న మనిషి, తపన ఉన్న మనిషి. ఆయనతో మాట్లాడి ఏమంటే మనం చేద్దాం ఏమన్నా అంటే తప్పకుండా చేద్దామని చెప్పి ఆయన ఏమన్నా తెలుసా, నేను ఈ మోడల్ స్కూల్స్ ఇంకెక్కువ పెడుతున్నాను సార్ అన్నాడు. అంటే ఏమిటి, మామూలు స్కూళ్ళు ఎలాగో నాశనం అయిపోయినాయి, ఇంకా మరికొన్ని మోడల్ స్కూళ్ళు, నవోదయ విద్యా సంస్థలు, లేకపోతే కేంద్రీయ విద్యా సంస్థలు,
ఇలాంటివి పెట్టినట్టయితే కొంతైనా బాగు చేయొచ్చు కదా అని చెప్పిన రెసిడెన్షియల్ స్కూళ్ళు మనందరూ ఎక్కడ ఏ ఊరికైనా రెసిడెన్షియల్ స్కూల్ పెట్టినని అడుగుతారు. రెసిడెన్షియల్ విద్యా సంస్థలు ఉన్నంతలో కొంచెం విద్య బాగున్నది, నవోదయ విద్యా సంస్థలు ఉన్నంతలో కొంచెం విద్య బాగున్నది, కేంద్రీయ విద్యాలయాల్లో కొంచెం విద్య బాగున్నది, మోడల్ స్కూళ్ళు పెడితే ఇంకా బాగుపడుతుందని ఆశ. అంటే 86 ఆ ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఇక మామూలు విద్య ఎలాగో బాగు చేయలేము ఆ నిర్ణయానికి వచ్చినట్టు కనిపిస్తున్నది. ఉన్నంతలో కనీసం ఇలాంటి స్కూళ్ళు పెడదాం, మంచిదే ఏదో ఒకటి. కానీ మరి నవోదయ స్కూల్లో ఉన్నటువంటి 300 మంది పిల్లలు బాగుపడితే మిగతా 30,000 మంది పిల్లల సంగతి ఏమిటి? మొత్తం దేశంలో 24 కోట్ల మంది పాఠశాల విద్యార్థులు ఉన్నారు ఇవాళ. దానిలో నవోదయ స్కూళ్ళు, కేంద్రీయ విద్యాలయాలు, ఈ మోడల్ స్కూళ్ళు, రెసిడెన్షియల్ స్కూళ్ళు మొత్తం కలిపి ఎంతమంది ఉన్నారు? మొత్తం కలిపి పట్టుమని 30 లక్షలు కూడలేరు. మరి 24 కోట్ల మంది సంగతి ఏమిటి? ఎలా వర్తకులు బాగు చేస్తాం వాళ్ళది? ఈ విషయాన్ని విస్మరించి ఏదో వాళ్ళు కంటలు పడతారు అనుకున్నారు. దాంతో ఏమైంది, ప్రైవేట్ రంగానికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి తల్లిదండ్రులకి చదువు ఉండి చదువు విలువ తెలుసుకుని కొంత సమయాన్ని పిల్లలకు కేటాయించి వేరే ఏర్పాట్లు చేసుకున్న కొన్ని సందర్భాల్లో ఆ కుటుంబాల పిల్లలు బతకగలిగారు. వాళ్లే ఈవేళ సాఫ్ట్వేర్కి వచ్చినా లేకపోతే సమాజం వివిధ రంగాల్లో చలామణి అవుతున్నా ఐఐఎంలకు వెళ్ళినా ఐఐటీలకు వెళ్ళినా ఆ పిల్లలు. కానీ సామాన్యుల పిల్లలకి చదువు అనేది జీవితంలో బుద్ధి వికాసం కోసం పనికొచ్చే వస్తువుగా కాకుండా పోయింది. అలాగే విద్యా హక్కు చట్టంలో ఏం చేశారు, కనీసం పిల్లలను స్కూళ్ళకు పంపించాలని ఏర్పాటు చేద్దాం ప్రయత్నం చేశారు. మంచిది, అసలు స్కూల్ కంటే వెళ్ళాలి కదా. 100కి 100 మంది స్కూళ్ళకి వెళ్తున్నారు కానీ స్కూల్లో చదవబట్ల ఏమవుతుంది దాంతోనూ? 100 స్కూల్కి వెళితే 5వ తరగతి వచ్చేసరికి 120 మంది బయటకు వచ్చేస్తున్నారు, 8-10కి వచ్చేసరికి 150 మంది బయటకు వచ్చేస్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళకి కూడా చదువు అవ్వట్ల, స్కూల్కి వెళ్ళిన వాళ్ళకి చదవబట్ల, చదువు రావట్లేదని పిల్లలకి తల్లిదండ్రులకు అర్థమవుతుంది. ఎందుకంటే తల్లిదండ్రులకి చదువు లేకున్నా ఇంగిత జ్ఞానం అన్నది. ఒక పిల్లాడినో పిల్లనో స్కూల్లో 4-5 ఏళ్ళు పంపిస్తే చదువు అబ్బుతుందో లేదో తెలుసుకోవాలనేంత అమాయకులు కాదు మన తల్లిదండ్రులు. వాళ్ళకి అది చెప్పుకుని అర్థమవుతుంది ఆ పిల్లగాడు తెలుగు ఉపయోగిస్తున్నాడు లేదా, బుద్ధి వికసిస్తుందా లేదా అని అర్థమవుతుంది. వీడు పనికి రావట్లేదు, చదువు ఊరికే కాగితం మీద చదువు ఉందని అనుకు భావం కలిగితే అప్పుడు బయటికి తీసుకొచ్చేస్తున్నారు. అందుకే 10వ తరగతి వచ్చేసరికి 150 మంది బయటకు వస్తున్నారు మన స్కూళ్ళ నుంచి. ఆ ఉన్న 50 మందికి కూడా చదువు వస్తుందా? అప్పట్లా నేను ఇందాక అంకెలు చెప్పాను మీకు, మీకు 150 మంది పిల్లలు ఇప్పుడు కూడా 14-18 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలు 150 మందికి గడియారం చూసి టైం చెప్పడం రాదు కదా పవన్. ఇప్పుడు ప్రస్తుతం నా గడియారంలో 1:25 అయింది. 150 మందికి 1:25 చెప్పడం చాతు కాదు. 180 మంది 1 గంట దాటిందని చెప్తున్నారు, 1 గంట దాటిందని చెప్తున్నారు. ఆ 1:25 గంట నిమిషం 2 చెప్పాలంటే 150 మందికి 14-18 ఏళ్ల వయసు మధ్య 2020 సంవత్సరంలో చేత కాదు. ఇంకా ఆధునిక ప్రపంచంలో ఎలా బతుకుతారు, ఎట్లా సంపద సృష్టిస్తారు? ఆ దేశంలో టెక్నాలజీ ఎట్లా పెరుగుతుంది, ఆ దేశంలో పరిశ్రమలు ఎట్లా పెరుగుతాయి, ఉత్పాదకత ఎట్లా పెరుగుతుంది, ఉపాధి ఎట్లా వస్తుంది, ఆర్థికంగా ఎలా పెరుగుతుంది, పేదరికం ఎట్లా పోతుంది? 150 మందికి కూరగాయల మార్కెట్కి వెళ్ళి వంకాయలో మరొకటో తూకం వేయడానికి తూకం రాళ్ళు పెట్టడం చేత కాదు ఆ త్రాసు మీద. ఇప్పటికి కూడా 100కి 22కి 14-18 మధ్య 2వ తరగతి స్థాయిలో ఒక చిన్న పేరా చదవటం చేత కాదు. అర్థం కావడం తర్వాత చూద్దాం. ఇవి కఠోర వాస్తవాలు. అంచేత మనం ఉట్టికి ఎగరలేనా స్వర్గానికి ఎగరలేదు. ఈ విద్యా విధానంలో ఏం చేశారు, ముందు ఫౌండేషనల్ స్కిల్స్, ఊరికే పరీక్షలు మార్కులు కాకుండా చెత్త పరీక్షలు కాకుండా అసలు ఏమిటి వాళ్ళు నేర్చుకోవాల్సింది ఏమిటి, ఈ స్థాయికి అవి నేర్చుకుంటారు, ఈ పాఠాలు చదివారలేదు ఏమైనా అనవసరం మనకి. ఎందుకు ఆ పాఠాలు చదివితే చదవకపోతే ఏంటి, ఆ బట్టి పరీక్ష రాస్తే ఏంటి, రాయిపోతే ఏంటి? అసలు ముందు ఫౌండేషనల్ స్కిల్స్, ఆ తర్వాత ఆ స్థాయి తగ్గట కనీసమైన పరిజ్ఞానం ఏం కావాలి, దాన్ని ఎలా గుర్తించాలి, అది వెసులుబాటు కల్పిస్తూ ఊరికే ఒత్తిడి తేకుండా పిల్లలకి పరీక్షలు ఎట్లా పెట్టాలి, ఊరికే ఈ లైసెన్స్ రాజ్యాన్ని తీసుకొచ్చే లంచాలు మింగకుండా స్వేచ్ఛనిస్తూనే మంచి ప్రమాణాలు అట్లా తీసుకోవాలి. ఈ విధాన పత్రంలో లోతుగా దానికోసం ప్రయత్నం జరిగింది, అందుకోసం మనం ఆహ్వానించాలి. ఈ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి ఎట్లా చెప్తారు సార్? ఇప్పటిదాకా 10+2+3 ఉండేది, ఇప్పుడు 5+3+3+4 వచ్చింది. ఈ విద్యా విధానం గురించి మీరు ఎట్లా చెప్తారు? ఇదంతా పెద్ద మార్పులు ఏం లేవు, ఇది మార్పులు పెద్దగా లేని దాన్ని మార్పులాగా చూపెట్టే ప్రయత్నం చేశారు. దానికి
దీనిలో అదనంగా వచ్చింది ఏమిటంటే, మొట్టమొదటిసారిగా ఒక మూడేళ్ళు స్కూల్కి పూర్వమే ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్, అది కూడా వస్తే బాగుంటుంది. నేను అనుకుంటే పెద్దగా అమలు జరగదు, ఎందుకంటే ఇప్పటిదాకా స్కూల్ బిల్డింగ్లు, స్కూల్లో పిల్లలు చేరడానికే మనకి 56 ఏళ్ళు పట్టింది ఈ దేశంలో. ఇప్పుడు స్కూల్కి ముందు పూర్వ విద్య మరొక 3 ఏళ్ల పాటు వెంటనే ఏర్పాటు చేస్తామన్నది ఉట్టికగలని సొరగానే ఎట్లా ఎగురుతుంది? అమెరికా లాంటి దేశంలో ఇంకా అది ఏర్పాటు కాల, మన దేశంలో ఇప్పుడు అవుతుంది అనుకోను. కానీ ఒక కనీసం 5-6 ఏళ్ల వయసు కల్లా కొంతమంది పిల్లలేమో కొంచెం పుస్తకాలు అలాంటివి కాకుండా, అక్షరాలు దిద్దించడం కాకుండా కాస్త లోక జ్ఞానం వాళ్ళకు వస్తోంది. వాళ్లతో ఈ పేద పిల్లలు పోటీ పడడం కష్టంగా ఉంది. కాబట్టి ఈ మనకున్నటువంటి అంగన్వాడీలు ఉన్నాయి, అంగన్వాడీలు కేవలం ఊరికే మధ్యాహ్న భోజనం పెట్టడమే కాదు, భోజనం పెట్టడం న్యూట్రిషనే కాకుండా పౌష్టికాహారమే కాకుండా అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణను ఇచ్చి 12 ఏళ్ల తర్వాత చదువుకున్నట్టయితే 6 నెలలు, 12 లోపల చదువుకుంటే 1 సంవత్సరం శిక్షణ ఇచ్చి ఎంతో కొంత ఆ పిల్లల బుద్ధి వికాసం కోసం ప్రయత్నం చేయాలి. మామూలు చదువు అనుకోకూడదు, దాన్ని పుస్తకాలు లేకపోతే పలకలు ఆ ప్రయత్నం చేయాలి. మంచిదే ఆ సంకల్పం, అది మినహాయిస్తే మిగతాది ఏం లేదు. అది వచ్చింది కాబట్టి 2వ తరగతి దాకా ఒకటి, ఆ 3 ఏళ్ళు ప్లస్ 2 ఏళ్ళు, ఆ తర్వాత 5 దాకా ఒకటి, ఆ తర్వాత 8 దాకా ఒకటి, 9 నుంచి 12 దాకా. ప్రపంచం అంతా కూడా 8వ తరగతి దాకా, 5, 6 నుంచి 8 దాకా మిడిల్ స్కూల్ అంటారు. మనం కూడా ఆ ప్రయత్నం చేశారు. 6 లోపల ప్రాథమిక పాఠశాల అంటారు, మన కూడా ప్రాథమిక పాఠశాల అంటున్నాం. దానిలో ఈ పాఠశాల పూర్వ విద్య కూడా కలిపాం అంతే. 9 నుంచి 12 హై స్కూల్ అన్నారు మనం, అది అంటున్నాం. కాబట్టి దానికి తగ్గట్టుగా పరీక్షలు కూడా ఏమంటున్నారంటే, ఇప్పుడు 2వ తరగతిలో ఒక పరీక్ష, 5లో ఒక పరీక్ష, 8లో ఒక పరీక్ష, 10, 12 పరీక్షలు. అది మినహాయించి నిజంగా పెద్ద మార్పు ఏం రాలా ఊరికి, దాని గురించి అంత హడావిడి పడక్కర్లేదు. ప్రస్తుతం ఉన్న విద్య కొనసాగుతుంది. పరీక్షలు ఒక్కొక్క స్థాయిలో కొన్ని కనీస ప్రమాణాలు నేర్చుకోవాలంటున్నారు కాబట్టి మామూలుగా బట్టి పట్టే పరీక్షలు, ఒత్తిడి ఉంచే పరీక్షలు కాకుండా ఆ పిల్లలు ఏ మేరకు నేర్చుకున్నారు అనేది ఎవాల్యుయేట్ చేయడానికి పద్ధతులు ఆ 2వ తరగతి, 5వ తరగతి, 8వ తరగతి, 9, 10 తరగతులు వగేరా అవి తప్ప పెద్దగా దానిలో మార్పు ఏం రాలా. పాఠశాలకు పూర్వమే 3 ఏళ్ల పాటు క్రమంగా ప్రయత్నం జరుగుతుంది. అంత తొందరగా అమల్లోకి వస్తే అనుకోవట్లేదు, అది ప్రస్తుతానికి అంత ముఖ్యంగా కూడా నేను భావించను.